గురువారం రాజమండ్రిలో జరుగుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో నిమ్మకాయల చినరాజప్ప ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇష్యూలన్నీ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యి అనేక ఇష్యూలు వస్తున్నాడు. అనేక ఇష్యూలు వచ్చినప్పుడు ఒక్కో ఇష్యూ మీద దాన్ని డైవర్ట్ చేయడం ఏదో కార్యక్రమం తీసుకుంటాడు. మన పాదయాత్ర జరుగుతుంది, పాదయాత్ర ఆఫ్ చేయాలి. ఇలా రక్తం బాగా వచ్చింది, విభ్రతం జనం రైతులందరూ వస్తున్నారని చెప్పి దాన్ని ఆఫ్ చేయడానికి కోర్టుకు వెళ్ళాడు. దాన్ని ఆఫ్ చేయడం జరిగింది. అయినా దాన్ని మళ్ళీ మరి 10వ తారీఖు నుంచి మళ్ళీ పాదయాత్ర చేయడానికి సిద్ధంగా రైతులు ఉన్నారు. మనందరం కూడా పూర్తిగా మనందరం జిల్లా ఉమ్మడి జిల్లా అంతా కూడా మన తుందాగా కూడా సాగజంపే బాధ్యత 10 ఒక్కరు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇలా అయ్యాలి గారిని నేను షర్మిల గారు మాట్లాడారు. ఈ అచ్చలో బాబాయ్ అచ్చలో మా జగన్మోహన్ రెడ్డికి సంబంధం అని చెప్పి ఇలా ఉదయం ఈ మనీ పేపర్ వెళ్తుందని చెప్పి దాన్ని డైవర్ట్ చేసి పొద్దునుంచి మన అయ్యన్న పాత్రి గారి కార్యక్రమం ఇలా అందరూ కూడా దాన్ని బట్టి డిస్కస్ చేస్తారు. అంటే డైవర్ట్ చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా మనం పక్కన పెట్టి మన కార్యక్రమం డైవర్ట్ అవ్వకుండా మన సమస్యలు కూడా కుదరకుండా 10 సమస్య మీద మనం మాట్లాడి 10 సమస్య మీద మనం పోరాడి ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇలా మనకి ఇలా మన ఉత్తరాంధ్రలో కొన్ని కార్యక్రమాలు తీసుకుని కార్యక్రమాలు చేయమని చెప్పి డేట్లు ఇస్తే ఆ కార్యక్రమాలని మరి ఇలా మమ్మల్ని అందరూ కూడా ఔషాలు చేశారు. ఉత్సాహపడిన వీళ్ళందరూ ఔషాలు చేసి ఆ కార్యక్రమం జరగకుండా ఇవాళ ఆఫ్ చేయడం జరిగింది. మనం కూడా ఇలా యాది ఈ కార్యక్రమంలో కూడా మనం కూడా కొన్ని కార్యక్రమాలను మనం నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకటి పోలవరం కానీ, ఇటు రోడ్డు సమస్యలు కానీ, ఇరిగేషన్ డ్రైనేజ్ సమస్య కానీ, మరి అనేక సమస్యల మీద మనం ఇవాళ తీసుకుని మనం పోరాడాలని చెప్పి నిర్ణయించి డేట్ ఇస్తుంటే అవసరం చేసి ఇవాళ మన కార్యక్రమం చేయకుండా జడిచిపోయి ఇలా కార్యక్రమం జరగకుండా పోలీసులు అటువంటి ఇలా కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని కూడా మనకు అందించవలసిన బాధ్యత ఉంది. అలాగే పార్టీ కార్యక్రమాలు తీసుకుంటే మన పార్టీ చాలా స్ట్రాంగ్ అయింది. పార్టీ ఆర్గనైజేషన్ లో మనం ఇప్పటి వరకు కూడా 50 సంవత్సరాలు మనం ఉన్నామంటే పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ గా ఉన్న కనుక పార్టీ ఉంది. అందుకే లోకేష్ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ పార్టీ ఆర్గనైజేషన్ పూర్తిగా మనం చేయాలని సభ్యత్వం చేయాలన్నది. అలాగే ఇవాళ కమిటీలన్నీ వేయాలన్నారు. కమిటీలన్నీ కూడా పూర్తి చేస్తున్నాం మనం. అలాగే ఇవాళ ఓటర్ వెరిఫికేషన్ ఎలక్షన్ వస్తుంది, దొంగోట్లు వస్తున్నాయి. ఓటర్ వెరిఫికేషన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అది కూడా మనం చేస్తున్నాం. హనుమంత సంవత్సరం స్ట్రాంగ్ గా చేయాలన్నాం, అది కూడా మనం చేస్తున్నాం. అన్ని ఏదైతే పార్టీ ఆర్గనైజేషన్ కి బలం చేయడానికి మన కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన 10 ఒక్కరు కూడా అభినందన తెలియజేసి సెలవు తీసుకుంటూ మన వాస్ గారు కూడా మరి ఎలా ఆదించి మన కార్యక్రమం ఏర్పడేందుకు అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు అని చెప్పి మన బాధ్యత కూడా అప్పచెప్పారని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మనకి అయ్యన్న పాత్రి గారు మరి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. దాని మీద మనం అందరం కూడా అప్పుడే నిరసన తెలియజేసాం. అమ్మాపురంలో కానీ, ఇటు పెద్దాపురంలో కానీ అప్పుడే మేము ఇక్కడికి వచ్చినా నిరసన తెలియజేసి మేము రావడం జరిగింది. మనందరం కలిసి ఇక్కడికి వచ్చాం కనుక అందరం కలిసి ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎన్ఐసి మీదకి మనందరం వెళ్తారని చెప్పి మీకు అందరూ తెలుసు. 10 ఒక్కరు కూడా ఎన్ఐసి మీదకి 10 ఒక్కరు కూడా లాలాచెరువు సెంటర్కి వెళ్ళి మనందరం కూడా నిరసన తెలియజేయడానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈ ముఖ్యమంత్రిగా ఒకసారి అవకాశం అడిగాడు, ఒకసారి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఒక మంచి పరిపాలన చేస్తాడని చెప్పి ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన ఏం పరిపాలన చేస్తాడంటే ఆయన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పట్టట్లేదు, హెరాస్మెంట్ చేస్తున్నాడు. ఎవరైతే పరిపక్షాలు అందరూ కూడా అడదొక్కాలి, జైల్లో పెట్టాలన్న ఆలోచనతో మరి ఆయన పరిపాలన చేస్తున్నాడు. దాని మీద మరి ఇలా అనుభవాలు కూడా అయ్యే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ప్రజలతో తిరగబడుతున్నారు, ఎమ్మెల్యేలు మరి ఆ గ్రామాలకు వెళ్తున్నారు, తరుగు పడుతున్నారు, చీపులు కూడా తీస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మీ పరిపాలన బాగలేదు, మా సమస్యల పరిష్కారం లేదు, మీరు హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి ఇలా ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. మనం కూడా తీసుకుంటే ఇలా 3 సంవత్సరాలు దాటింది, 4వ సంవత్సరం వచ్చింది. మొదటి 6 నెలలు కూడా మనందరం కూడా సైలెంట్గా ఉండాలని చెప్పి సైలెంట్గా ఉన్నాం. తర్వాత కరోనా వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా కాదు మనందరం కూడా బయటకు వెళ్ళాలని చెప్పి బయటకు రావడం జరిగింది. ఆయన బాధ్రేపాది కార్యక్రమం తీసుకుని మనందరూ కూడా బాధ్రేపాదులు చేయమని చెప్పి మనందరం కూడా వెళ్ళాం. మనం వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత ఇటు ఉత్తరాంధ్రలో కానీ, మన ఆంధ్రాలో ఇక్కడ కానీ, ఇటు రాయలసీమలో కానీ మరి ఎక్కడ చూసినా బ్రహ్మరథం పట్టేదాన్ని తర్వాత మహానాడికి మనం వెళ్ళాం. మహానాడు కూడా అనుకోని విధంగా మరి 5-6 లక్షలు 50,000 వచ్చారు. తర్వాత మినీ మహానాడు పెట్టాం. మరి ఎక్కడ పెట్టా మినీ మహానాడికి విపరీతంగా జనం అవుతున్నారు. నిన్నే చెప్పాడు ఆయన, నేను జనంలో ఉంటానని చెప్పాడు. దాని ద్వారా రేపు కృష్ణా జిల్లాలో కూడా మరి కార్యక్రమం పెట్టాడు. ఆయన జనంలో ఉంటాడు, మనం కూడా జనంలో ఉండాలి. దేవుడు గారు చెప్పినట్టు మరి మనం ఏదో కార్యక్రమం తీసుకుని జనంలోకి వెళ్ళే బాధ్యత మనందరం 10 నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా బాధ్యత తీసుకుని మనం జనంలోకి వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్యే కానీ వైసీపీ ఇన్ఛార్జ్ అయితే తరిగిపోతున్నారు, మనమైతే స్వాగతం పలుకుతున్నారు, మనమైతే ఆదరిస్తున్నారు. అంటే తప్పనిసరిగా మనందరూ కూడా పూర్తి బాధ్యత తీసుకున్నారని తెలియజేస్తున్నాం. రెండో విషయానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇష్యూలన్నీ కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యి అనేక ఇష్యూలు వస్తున్నాడు. అనేక ఇష్యూలు వచ్చినప్పుడు ఒక్కో ఇష్యూ మీద దాన్ని డైవర్ట్ చేయడం ఏదో కార్యక్రమం తీసుకుంటాడు.